ఆస్ట్రాలజర్గా పేరు పొందిన వేణు పరాంకుశం, ఆయన శ్రీమతి వీణా శ్రీవాణి నిన్న తమ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఒక వీడియో వదిలారు. ఏమని? 5 కోట్లు డిమాండ్ చేస్తోంది మూర్తి అనుచరుడు అమర్ అండ్ టీమ్. 5 కోట్లు, 5 కోట్లు ఇవ్వలేని పరిస్థితుల్లో ఆత్మహత్య తప్ప మాకు మరో శరణ్యం లేదు. ఇదే ఆఖరి వీడియో అయి ఉండొచ్చు. ఆధారంగా ఇదిగో ఒక ఆడియో విడుదల చేస్తున్నాం. ఈ ఆడియోయే ఆధారం. మూర్తి టీం 5 కోట్లు అడిగింది, ఒక్క జ్యోతిషుడు 5 కోట్లు ఇచ్చుకోగలడా అని చెప్తూ, నా టీం, నా పర్సన్ వెళ్ళింది అక్కడ మీటింగ్కి, 5 కోట్లు అడిగారు అని శ్రీమతి వేణు చెప్పారు. మీ పర్సన్ ఎవరో చెప్తారా? మీరు బయట పెడతారా? నా అనుచరుడు అమర్ అన్నారు. నా అనుచరుడు ఎవరు? అమర్లేరు. నేను ఈ విషయాన్ని మీకు చెప్పట్లా, పోలీస్కి చెప్పొచ్చా. జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి స్వయంగా వెళ్ళి కంప్లైంట్ ఇచ్చొచ్చా. నేను 5 కోట్లు డిమాండ్ చేశానని చెప్పి ఒక ఆడియో విడుదల చేశారు, ఆడియో మీద ఎంక్వైరీ చేయండి. వాళ్ళు ఎవరో తెలియాలి. ఆడియో వీళ్ళకి ఎలా వచ్చింది తెలియాలి. వీళ్ళ మనిషినే పంపించారా, అంటే వీళ్ళు సెటిల్మెంట్కి పంపించారా, నేను అడిగితే వచ్చారా, విషయం తెలియాలి. అసలు ఆడియోలో ఉన్నది ఎవరో తెలియడం కోసం నేను సైబర్ క్రైమ్ స్టేషన్కి కూడా కంప్లైంట్ ఇచ్చాను. సైబర్ క్రైమ్కి ఇచ్చాను, జూబ్లీస్ పోలీస్కి ఇచ్చాను. దీనికి సంబంధించి పొలిటికల్ కాన్స్పిరసీ నడుస్తోందని నాకు తెలిసింది. ఎందుకంటే వేణు లాయర్లు వస్తారా, పోలీసులు వస్తారా, బ్రాహ్మణ సంఘాలు వస్తాయా, జర్నలిస్టులు వస్తారా అని అడిగారు. మరి ఆయన గెలుస్తారు గెలుస్తారని చెప్పిన పొలిటికల్ పార్టీని ఎందుకు అడగలేదనుకుంటున్నారు అడిగారు. అందుకనే సాక్షి పత్రికలో ఈరోజు వేణు, శ్రీమతి వేణు యొక్క ఆరోపణల్ని ఫస్ట్ పేజీలో వేశారు, నా మీద, నా ఫోటో పెట్టి. వేణు ఆరోపణలు చేస్తున్నారని అనలా, జర్నలిజం ముసుగులో 5 కోట్లు డిమాండ్ చేస్తున్న జర్నలిస్ట్ మూర్తి బండారాన్ని వేణు వీడియో బయటపెట్టి, అంటే మీరు సర్టిఫికెట్ ఇచ్చారు అది బండారం అని, మీ మీద కూడా కేసేస్తున్నా, మీ మీద కూడా డిఫమేషన్ కేసేస్తున్నా, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాకి వెళ్తున్నా, ఎడిటర్స్ గిల్ట్కి వెళ్తున్నా, మొత్తం కాన్స్పిరసీ అంతా బయట పెడతా. సామాన్యంగా ఎవరైనా మీ ముందుకు వస్తే, మీ మీదకు వస్తే, మిమ్మల్ని ప్రశ్నిస్తే, కులం ముద్ర వేసేసి, మతం ముద్ర వేసేసి, పార్టీ ముద్ర వేసేసి, లేదా వాళ్ళ మీద అవినీతి ముద్ర వేసేసి, బెదిరించేసి, లేని కేసులు పెట్టేసి వాళ్ళని న్యూట్రలైజ్ చేయాలనుకునే మీ ప్లాన్ నడవదు. వేణు, నా దగ్గర అసలు నడవదు. 5 కోట్లు నేను అడిగానా, ప్రూవ్ చేయి. నీ తరపు నేను వెళ్ళి పోలీసుని అడిగా, ఆ ఆడియో ఎవరిది చెప్పండి అని. నాకు ఇప్పుడే తెలిసిన సమాచారం, ఆడియో ఎవరిదో నీ టీంలో పర్సనే, నీ చుట్టుపక్కలే ఉంటుంది, నీ టీం అని చెప్పి మీ శ్రీమతే చెప్పారు మీ మనిషిని. ఆ మనిషి ఎవరో ఇన్ఫర్మేషన్ పోలీసులు చెప్తారు. మీతో పాటు మీ బృందంలో ఉన్న పిఆర్ టీం, మీతో పాటు కామాఖ్య వచ్చిన టీం, మీతో పాటు థాయిలాండ్ వెళ్ళిన టీం, మీ పుట్టినరోజులకు అటెండ్ అయిన టీం, వాళ్ళ పిల్లల పుట్టినరోజులు మీ ఇంట్లో జరిపిన టీం, మీ సోషల్ మీడియా వీడియోలు ఉన్నాయి. నాకేం సంబంధం? నా మనిషి ఎందుకు అవుతారు? ఇంకొకటి, అది ఒకరికి ఒకరికి మధ్య జరిగిన ఫోన్ ఆడియోలాగా ఉందా? ఫోన్ ఆడియో అయితే రింగ్ రావాలి, ఒక బీప్ రావాలి, యువతల వాయిస్ గట్టిగా ఉండాలి, అవతల వాయిస్ ఫోన్లో ఉన్నట్టు ఉండాలి. ఏంటి మీటింగ్ పక్క పక్కన పెట్టినట్టు ఎందుకు మంచిగా ప్లాన్ చేసుకోలేకపోయారా? అన్నీ వస్తాయి. సైబర్ పోలీస్కి చెప్పాను, జూబ్లీస్ పోలీస్కి చెప్పాను, కోర్టుకు కూడా వెళ్తా. నేను 5 కోట్లు అడిగానా? 5 కోట్లు, ఇగో స్టూడియోలో వేసుకునేవి కూడా 5 కోట్లు లేవు, నాకు 4 ఎన్నో ఉన్నాయి. నిన్ను అడిగాను 5 కోట్లు రక్తపుకూడు, ఏది పడితే అది ఆరోపణ చేసి ఎమోషనల్ బ్లాక్మెయిల్, ఆత్మహత్య శరణ్యం, మా బతికి ఇలా అయిపోయింది, బ్రాహ్మణ సంఘాలు వస్తాయా, ఎందుకు వస్తాయి, ప్రతోడికి ఇదో అలవాటైపోయింది కుల సంఘాలు తీసుకురావడం. నువ్వు నేరం చేసినప్పుడు నీ కులం కదా, నువ్వు 10 లక్షలు ఎగ్గొట్టి జైలుకి పంపించి నీ బాధితుడు చంద్రశేఖర్ ఏ కులం, నువ్వు విడిపోతారని చెప్తున్న ఒక మహిళ ఏ కులం, నీ రక్షణ కోసం కులం వచ్చేయాలి, పార్టీ వచ్చేయాలి, అన్నీ వచ్చేయాలా? నేను ఏ వంకనే అడ్డం తెచ్చుకోను, ఏ కులాన్ని, ఏ మతాన్ని, ఏ పార్టీని అడ్డం తెచ్చుకో. మీరందరూ ఒకవైపు నిలబడండి, నా నిజం ఒకటి ఒకవైపు నిలబడుతుంది. చూపించి ఆడియో వీడియో 5 కోట్లు. మీరేమన్నారు? ఈ ఆడియో అంటే బలమైన ఆధారం అంటే ఏముంది అందులో? బలమైన ఆధారంలో మీ మనుషులు ఇద్దరు మాట్లాడుకున్నారు, అందరి పేర్లు చెప్పారు. మీ తరపు నేనే పోలీస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎవరో తేలిపోద్ది 2-3 రోజుల్లో, అప్పుడేం చెప్తారు? ఇంకా వీడియోలు ఉన్నాయి, మేము బతికితే
మమ్మల్ని చంపేస్తారు ఈ ఆడియో రిలీజ్ అవగానే. ఎలా చంపేస్తారు మిమ్మల్ని? మీరు కదా చాలామందిని చంపేస్తుంది. నిన్న కాక మొన్న రేవన్న దేవగౌడ కొడుకు మనవడి మీద పూజలు చేశారు, ఆ వీడియోలు ఉన్నాయి. పాపం వాళ్ళు అత్యాచారం కేసులో వెళ్ళిపోయారు వాళ్ళు జైలుకి. ఎన్ని ఉన్నాయి మీరు? అండ్ పార్టీని తీసుకొస్తున్నారు వైసీపీని. నీ వల్ల నాశనం అయిపోయింది వైసీపీ వాళ్ళే. వేణు, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థుల దగ్గరే మీరు పూజలు చేయించారు. మీ వీడియోలోనే ఉన్నాయి దాడిచేటి రాజాతో పూజ చేయించానని ఓడిపోయాడు. మీ వీడియోలోనే ఉన్నాయి చాలామందితో పూజలు చేయించాని ఓడిపోయారు. మీ వీడియోలోనే ఉన్నాయి బెట్టింగ్లు కాంచాని నాశనం అయిపోయారు పాపం వాళ్ళు. నీ బాధ్యతలు నిన్ను నమ్ముకున్న వాళ్ళు అంటున్నాను నేను. మళ్ళీ వాళ్ళని రక్షణగా ఎందుకు తీసుకొస్తారు మీరు? ఎవరిని బెదిరిస్తారు? ఏమన్నారు? 7-8 ఏళ్ళ క్రితం నేను డిమాండ్ చేశానా? 7-8 ఏళ్ళు మరి ఏం చేశారు మీరు? మీరు కదా నన్ను డిమాండ్ చేశారు, బెదిరించారు, ప్రలోభ పెట్టారు. అది కూడా లైవ్లో చెప్పేశా? ఏమన్నారు? 7-8 ఏళ్ళ నుంచి నేను వెంటాడుతున్నానా? ఎప్పుడు 7-8 ఏళ్ళ నుంచి? నేను మొన్న కదా స్టోరీ చేసింది. ఇంకేమన్నారు? నా వల్ల 15 కేజీలు తగ్గిపోయారా? మీరు మీరు